హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అనే స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. అది ఎంతమందికి నిజమైందో నాకైతే తెలియదు, కానీ ఒకరికి మాత్రం 100కి 100 పాలు ఖచ్చితంగా అది నిజమైందనమాట. అది ఎవరంటే మన యాంకర్ రవి గారికి అనమాట. ఎస్, మీరు వింటుంది కరెక్టే. ఓకే, బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ నిన్నైతే వచ్చిందనమాట. దాంట్లో చాలా రోజుల తర్వాత లైక్ నటరాజ్ మాస్టర్ గారు ఎలిమినేట్ అయిపోయి ఎగ్జిట్ అయ్యే ముందు బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మన యాంకర్ రవి గారు ఉన్నారు కదా, సో ఆయన ఇతన్ని ఇంటర్వ్యూ చేశారనమాట. చేసినప్పుడు క్వశ్చన్స్ అడిగారు, ఒక్కొక్క పాయింట్ బుల్లెట్ దింపినట్టుందనమాట. ఒక ఫుల్ లోడెడ్ గన్ను తీసుకొచ్చి గుండు మీద పెట్టి ధన 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 కాలేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. అలాంటి క్వశ్చన్స్ అయితే వేశారు. దానికి మాస్టర్ గారు కూడా తత్త అనుకుంటే ఏదో ఆన్సర్ ఇచ్చారు. సో అది కూడా అట్ట ఫ్లాప్ అయిందనమాట. ఆయన ఆన్సర్స్ అన్నీ కూడా లైక్ ఏదో మేనేజ్ చేయడానికి, కవరప్ చేసుకోవడానికి చెప్పినట్టే ఉంది, కానీ ఒక్కదానికి కూడా ప్రాపర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఈ రివెంజ్ స్టోరీ ఏంటంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. లైక్ ఒక మనుషుల్ని జంతువులతోటి వేరే వాళ్ళతోటి ఒక ఫన్నీ వేలో పోల్చినప్పుడు అరే అరే దున్నపోతాడు ఎట్రా ఇట్లాంటివి బాగుంటాయి, కానీ బట్ ఒక సీరియస్ డిస్కషన్లో కానీ ఒక కన్వర్జేషన్లో కానీ ఒక ఎలిగేషన్స్ అప్పుడు కానీ ఒక మనిషిని నువ్వు నక్కవి పందివి అట్లా వరస్ట్గా వల్గర్గా అంటే ఎవరు తీసుకోరనమాట. రవి అనే పర్సన్ వచ్చేసి ఒక జోవియల్ అండ్ క్యాజువల్ పర్సన్ అనమాట. అందరితో కూడా ఒక ఫన్నీగా మంచిగా ఉంటాడనమాట, ఒక వామ్త్ ఉంటుంది ఆయన దగ్గర. సో అలాంటి క్యాండిడేట్ని ఇతను బాగా కించపరిచాడు బిగ్ బాస్ సీజన్లో. సో వన్ ఆఫ్ ద సీజన్లో, సో మీకు తెలుసు కదా అది. సో అప్పుడు చాలా హట్ అయ్యాడు అనమాట మాస్టర్ నాగార్జున గారు. గుంటనక్క అన్న ప్రతిసారి అందరు నా వైపు చూస్తున్నారు, మీరు ఎందుకు అలా అన్నారు, ఎవరిని అన్నారు అని ప్రతిసారి బాగా బాధపడ్డాడు అనమాట. సో ఇతని రోజు రానే వచ్చింది. సో ఇప్పుడు రెండోసారి నటరాజ్ మాస్టర్ మళ్ళీ వెళ్ళారు బిగ్ బాస్కి నాన్ స్టాప్కి. సో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశాడు. చేసినప్పుడు ఆయన తప్పుని ఆయనకి తెలియజేసే విధంగా మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఈయన నువ్వు తప్పు చేశావన్నా కూడా వినే మనిషి కాదు కాబట్టి ప్రజలైతే మాత్రం మంచి గుణపాఠం ఇది చెప్పారు ఈయన ఎలిమినేట్ చేసి నటరాజ్ గారిని. సో రివెంజ్ ప్రోగ్రామ్ అయితే నెరవేరిందని అయితే నేను ఫీల్ అవుతున్నాను. రవి గారు ప్రాపర్ స్వీట్ రివెంజ్ అయితే తీర్చుకున్నారనమాట. సూపర్గా అడిగారండి క్వశ్చన్స్ మాత్రం రవి గారు, చాలా మంచిగా అనిపించింది. సో మీ రివెంజ్ నా రివెంజ్ లాగా అనిపించింది, ఎందుకంటే చూసేది కామన్ ఆడాను కదా, మాకి హెడ్ఏక్ ఏంటి, మెంటల్ ఎక్కిపోయేది అనమాట. సో అది ఐ జస్ట్ థాట్ టు షేర్ విత్ యూ పీపుల్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిల్ తమ్ముడు. ఓకే, బాయ్.